వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంగా ఇస్రో చేపట్టిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. శ్రీహరికోట నుంచి PSLV-C42 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు విదేశీ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ విజయంతో జోష్ మీదున్న సైంటిస్టులు వచ్చే 6 నెలల్లో 18 ప్రయోగాలకు రెడీ అవుతున్నారు. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని విజయాలతో దూసుకుపోతోన్న ఇస్రో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి PSLV-C42 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించింది. పీఎస్ఎల్వీ వాహననౌక ద్వారా విదేశీ ఉపగ్రహాలు ప్రయోగించారు. ఈ మిషన్ సక్సెస్ కావడంతో సైంటిస్టులు సంబరాలు చేసుకున్నారు. మొత్తం 4 దశల్లో ప్రయోగం నిర్వహించగా 2 విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. నిర్ణీత కక్షలోకి బ్రిటన్కు చెందిన నోవాసర్ S-1/4 ఉపగ్రహాలు ప్రవేశించాయి. ఈ 2 ఉపగ్రహాలు భూమిని పరిశీలించనున్నాయి. సర్వే శాటిలైట్ టెక్నాలజీ నోవాసర్ S-1/4 ఉపగ్రహాలకు రూపకల్పన చేసింది. వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంగా ఇస్రో ఉపగ్రహాలను ప్రయోగించారు. 33 గంటల కౌంట్ డౌన్ తర్వాత రాకెట్ను ప్రయోగించారు శాస్త్రవేత్తలు. 889 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాలను సూర్యుడి స్థిర కక్షలోకి ప్రవేశపెట్టారు. అడవుల పరిధిని లెక్కగట్టడంతో పాటు వరదలు విపత్తుల పర్యవేక్షణకు అవసరమైన సమాచారాన్ని ఈ శాటిలైట్లు అందించనున్నాయి. బ్రిటన్కు చెందిన సర్రే శాటిలైట్ టెక్నాలజీ సంస్థకు ఇస్రో వాణిజ్య విభాగమైన ఆంట్రిక్స్ కార్పొరేషన్కు మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ఉపగ్రహాలను ప్రయోగించారు. PSLV-C42 ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తలను ఇస్రో చైర్మన్ శివన్ అభినందించారు. పీఎస్ఎల్వీ వినియోగదారులకు అనుకూల వాహన నౌకగా పేరొందిందని అన్నారు. వచ్చే 6 నెలల్లో 18 ప్రయోగాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. 10 GSLV, 8 PSLV ప్రయోగాలు చేపడతామన్నారు. The success, really, the credit goes to the entire team ISRO, the excellent review forum we have within ISRO as well as that industries. Definitely, this type of the success will give added energy to the industries for making PSLV by them. Definitely, the remaining part of this year is a very heavy, and in within next 6 months, we are going to have for 18 mission, that is 10 satellite missions and 8 launch vehicle missions. అంతరిక్ష ప్రయోగాల్లో తన సత్తా చాటుతూ యావత్ ప్రపంచం భారత్ వైపు చూసేలా ప్రతిష్టాత్మకమైన ప్రయోగాలు చేస్తోంది ఇస్రో. మన దేశానికే కాకుండా పక్క దేశాల అవసరాలకు సైతం ఇక్కడి నుంచే ఉపగ్రహాలను కక్షలోకి పంపిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. వాణిజ్యపరంగా దేశానికి ఆదాయాన్ని తీసుకువస్తోంది. గెలుపు గుర్రంగా మారిన పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా విదేశాలకు చెందిన ఉపగ్రహాలను పంపుతోంది. ఇప్పటి వరకు ఇస్రో 44 PSLV రాకెట్లను కక్షలోకి పంపింది. వీటిలో 2 మాత్రమే ఫెయిల్ అయ్యాయి. 1993 సెప్టెంబర్ 20వ తేదీన పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. అయితే 1994 అక్టోబర్ నెల నుంచి పీఎస్ఎల్వీ విజయ పరంపర ప్రారంభమైంది. అప్పటి నుంచి వరుస ప్రయోగాలతో ఇస్రో తన సత్తా చాటుతోంది.